మేము కానీ మంత్రులు కానీ శాసనసభ్యులు కానీ లేకపోతే పార్లమెంట్ సభ్యులు కానీ మేము ఏమైనా ఇసుక వ్యాపారం చేస్తా ఉన్నాము, చేయడంలే కదా. ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలా, సక్రమంగా ప్రజలకు అందించే విధంగా చూడాలనుకున్నాము. దురదృష్టం ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా లేకపోవడం. అతను కన్నా ముఖ్యమంత్రి కావాలంటే వర్షాలు పడిండు, ఇసుక బాగా అందింటుంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు ముఖ్యమంత్రిగా, వర్షాలు వచ్చాయి ఎప్పుడు లేని విధంగా. దాదాపు 16-17 సంవత్సరాల్లో 3 నెలలు ఎప్పుడన్నా కృష్ణా రివర్ పారిందా? మరి ఈరోజు కూడా 4 గేట్లు ఎత్తేశారు. ఈ ఇసుక గురించి నిన్న ముఖ్యమంత్రి గారు స్పందన కార్యక్రమంలో చాలా విపులంగా చెప్పాడు, మీ అందరికీ కూడా బోధపడి ఉంటుంది. ఏదో ఇసుకను భూతం మాదిరి చూపించి మమ్మల్ని తప్పు పట్టాలనుకుంటూ ఉన్నారు, తప్పితే మా ప్రభుత్వం ఎక్కడ తప్పు చేయలేదు. ముందు ఆ చిత్తూరు జిల్లాలో గెలవడం వల్ల మాట్లాడదాం. ఆయన ముఖ్యమంత్రి కదా, 2-3 సార్లు ఉన్నాడు, ముందు ఆడ గెలవమని చెప్పు. అదేదో ఎక్సర్సైజ్ చేస్తున్నారు, అంతా సార్ట్అవుట్ అవుతుంది. ఈరోజు కూడా ముఖ్యమంత్రి గారిని కూడా కొంతమంది మంత్రులు కేబినెట్ సమావేశంలో అడిగారు, సార్ట్అవుట్ అవుతుంది, అది ప్రాబ్లం ఏం లేదు. ఎవరు చేసుకుంటూ ఉన్నారు, ఎవరు చేసుకుంటూ ఉన్నారు భవన నిర్మాణ కార్మికులు? వాళ్ళకి తెలియదా ఇప్పుడు ఇది అన్సీజన్ అని చెప్పి? ఈ అన్సీజన్లో ఎవరైనా చేసుకుంటారా? ఇది ఊరికే పొలిటికలైజ్ చేయాలని చెప్పి ఎవడో ఏదో కారణం మీద చనిపోతే దీన్ని తీసుకొని వచ్చి మా చేస్తే ఎట్లా? అది కూడా మా ముఖ్యమంత్రి గారి నోటీసులో ఉంది.